Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ మీడియా సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం దశాబ్దాల కాలం పాటు ఏ ఇబ్బంది అయితే ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతం లోజట్టు ప్రాంతంలో ఉందో వరద ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని గమనించి ప్రజానాయకులు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 126 కోట్లు రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తానికి శాంక్షన్ చేశారో ఆయనకి ధన్యవాదాలు తెలపటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాద యాత్ర అనే పేరుతో కృష్ణలంక ప్రాంతం మొత్తం గర 31వ తారీఖున శుక్రవారం ఉదయం 9 గంటలకి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అదేవిధంగా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నగర అధ్యక్షులు బొప్పన్ బావకుమార్ గారు జిల్లాకు సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దశాబ్ద కాలం పాటు ఈరోజు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రం పరిపాలించిన ఆనాడు ఈ యొక్క కృష్ణలంక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టాలి అని చెప్పని స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ ప్రపోజల్ 2004-2009 ప్రాంతంలో 65 కోట్లు ఇచ్చి అప్పుడు స్థానికంగా పెద్దలు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉండటం జరిగితే ఈ యొక్క ప్రపోజల్స్ ఇల్లు తీయకుండా రిటైనింగ్ వాల్ కట్టాలి అని చెప్పని ఆనాడు ప్రపోజల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోకపోయినా అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నాసిరికంగా కట్టి ఎక్కడెక్కడ బెజ్జాలుండి మొన్న వరద వస్తే ప్రజల్లో ఇబ్బంది పడే విధంగా నాసిరికమైన కట్టడి మొన్న చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆ ఇబ్బందులన్నీ గారు గుర్తించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది గారు లేకుండా మంచి కట్టడంగా చేయాలి అని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఆయనే ఏరియల్ సర్వేలో చూసి ఎవరూ గారు చెప్పలేదు, ఆయన దృష్టికి తీసుకెళ్లలేదు. కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందిని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఆయనే ఈరోజు కృష్ణలంక ప్రాంతానికి రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తామని చెప్పని హామీ ఇస్తామే కాకుండా మొన్న అసెంబ్లీలో గారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినందుకు ఆయనకి మా అందరి తరఫున వైఎస్ఆర్ పార్టీ తూర్పు నియోజకవర్గం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎంతోమంది ఎవరెవరో మాట్లాడుతున్నారు, రాజధాని గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఏదో 4-5 ఫోటోలు ప్రతిరోజు 4-5 ఫోటోలు దిగి ఓ 4 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు, మేమేదో చేశామని చెప్పని అలా ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈరోజు మీరేదో చేయలేదు కాబట్టే 151 స్థానాలతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజల ఒక దీవెనలు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్పుతున్నా. ఈరోజు ప్రతిపక్ష పార్టీ గారు మీరు ఒకటి గమనించాలి, ఈరోజు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన విధంగా మీరు ఉద్యమాలు చేస్తాం కానీ ఉంది, లేకపోతే ఒక ప్రాంతానికో ఒక అమరావతి ప్రాంతానికి సంబంధించి మీరు ఉద్యమాలు చేస్తాం కానీ ఉంది. ఈరోజు అమరావతి రాజధాని కాదు అని చెప్పని ఎవరన్నా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా? అమరావతి గారే రాజధాని అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.
అమరావతిలో ఉన్న రైతులకు కానివ్వండి, ప్రజానికం కానివ్వండి, వ్యక్తులకు కానివ్వండి, లేకపోతే అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన వాగ్దానం ఇచ్చారు. కానీ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ పబ్బం గరుపుకోవటం కోసం ఏ ఇష్యూ లేదు కాబట్టి ఒక పక్క ప్రజానికానికి అమ్మఒడి లాంటి మంచి కార్యక్రమాలు, పెన్షన్ లాంటి మంచి కార్యక్రమాలు, విద్యా దీవెనతో యువకులు లాంటి యువకుకి మంచి కార్యక్రమాలు, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజానికం ఒక దృష్టి మళ్ళిస్తానికి ఏదో ఒక ఇష్యూ కావాలి కాబట్టి ఈరోజు ఏ ఇష్యూ దొరక్క ఈరోజు అమరావతి అనే ఒక ఇష్యూ తీసుకొస్తాం జరుగుతుంది. ఈరోజు ఎవరండి ఏ ఒక్కరు గారు, నేను ఒకటి మేము కరాఖండిగా చెప్పుతున్నాం, మీరు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసిన, ఎన్ని నాటకాలు ఆడినా రేపు జరగబోయే విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ పీఠం కైవసం చేసుకునేది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి అందరూ చెప్తున్నారు. తూర్పులో కొత్తగా ఇంకొక రెండు డివిజన్లు యాడ్ అయినాయి, 21 స్థానాలు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపిస్తున్న విధంగా ఈరోజు కార్యకర్తలు కానీ ప్రజానికం కానీ మాకు మద్దతు తెలియజేస్తాం జరుగుతుంది. ఈరోజు ఉదయమే 10వ డివిజన్ వెళ్తాం జరిగింది, సచివాలయాలు 5 సచివాలయాలు తిరిగాం, సంజయ్ గాంధీ నగర్ వెళ్ళాం, అనేక ప్రాంతాలు పొద్దున్న ఉదయం 8 నుంచి ఇందా 11 నిందా తిరుగుతాం జరుగుతుంది. సీఎం రిలీఫ్ అని చెక్ చేస్తాం జరిగింది. ఈరోజు ఒక డెంగ్యూ జ్వరం వస్తే, గతంలో ఎప్పుడు గారు ఒక డెంగ్యూ జ్వరాలు వస్తే నాకు తెలిసి ఎవరికి సీఎం రిలీఫ్ అని చెక్ అందజేయలే, కానీ ఒక డెంగ్యూ జ్వరం వచ్చినా పేదవారి కుటుంబం ఇబ్బంది పడతాను చెప్పని తెలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 50,000 రూపాయల చెక్కు ఒక డెంగ్యూ వ్యాధి గ్రహిస్తుడికి, ఒక డెంగ్యూ వ్యాధి వస్తే ఆ జగన్ కష్టం జరుగుతుంది. ఇలాంటి ప్రజల కోసం ప్రజానికం ఒక కష్టం తెలుసుకుని పనిచేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మీరేదో 4-5 ఫోటోలు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఉంటారు, 4-5 ఫోటోలు దిగుతారు, లేకపోతే ఒక 4 ముఠా కార్మికులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదంటారు. ఈరోజు కార్మికులు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కానీ, కుల మతాలకి అందరి గర భేదాలు లేకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తానని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ గారు పరిపాలన చేస్తామని చెప్పేసి అందరూ చెప్తున్నాం. కాబట్టి ఈరోజు చిరకాల కోరిక, కృష్ణాంక ప్రాంతంలో దాదాపుగా 6 డివిజన్లు, 14 డివిజన్ నుంచి 24 డివిజన్ దాకా ఏదైతే డివిజన్లు ఉన్నాయో ఆ ప్రాంతం ఒక చిరకాల కోరిక. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కోరిక, ఆ కళ తీరబోతాంది అని చెప్పని మేము గర్వంగా ముందు మీరు చేయేస్తూ మేము చెప్పబోతున్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఆ ప్రాంతంలో వరద వస్తుంటే రాత్రికి రాత్రిలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో తప్పకుండా రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసి నాసిరకమైన రిటైనింగ్ వాళ్ళు కాకుండా ఈరోజు ప్రజలే, ఇప్పుడు మొన్న వెళ్ళాం మొత్తం డ్రైనేజ్ కంపంట గర అక్కడే ఉంటుంది. అలా అంటున్నారు రిటైనింగ్ వాళ్ళు కట్టింది దేవుడు ఎరుగు, మాకు దోమలు వచ్చి మేము రోగాలు బారి పడుతున్నామని చెప్పని తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు. ఆ విధమైన కట్టడం కాకుండా ప్రజానికానికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇల్లు గారి తీయకుండా ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రజానికానికి మంచి కట్టడంతో రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేస్తాం, ఆ కళ సాకారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ కళ సాకారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని గుండు మీరు చేసుకుని ప్రజానికానికి ఇబ్బంది లేకుండా రానున్న రోజుల్లో వరదలు వచ్చినా ఏమొచ్చినా గారా ఇబ్బంది లేకుండా ఆ ఒక ఏర్పాటు చేసుకుని. కాబట్టి దయచేసి ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాద యాత్రలో ప్రజానికం కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరూ గారు పాల్గొని ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కార్యక్రమం ఒక ఉత్సవంలాగా, ఎందుకంటే అది ప్రజల కోసం చేసే కార్యక్రమం, ఈరోజు ప్రజలకు అవసరం గుర్తించి జరిగే కార్యక్రమం కాబట్టి ప్రజానికి అందరూ గారు మీ మద్దతుని, మీ ఆశీర్వాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాలేదు ఏదైతే ఇప్పుడు ఎక్కడి నుంచే ప్రారంభించబడిందో అక్కడి నుంచి 23 కట్ట చివరి దాకా, మొన్న ఎక్కడైతే వరదలు వచ్చిందో ఆ చివరి దగ్గర కట్ట చివరి దగ్గర మేము ఏర్పాటు
ఏదైతే నాశనంగా బెజ్జాలు ఏర్పాటు చేశారు, ఆ బెజ్జాలు అన్నీ గారు పూర్చి అన్ని మరమ్మతులు అన్ని చేసి ఇబ్బంది లేకుండా అక్కడ ఆ రోడ్డు అన్నీ గారు వేయించే విధంగా చేస్తాం జరుగుతుంది. అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. ఇప్పుడు